నేను ఇక్కడ ఏమైనా సినిమా చూపిస్తున్నానా? పోండే. ముందు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత కొట్టచ్చుగా. నేను కొట్టాకే ఎంక్వైరీ చేస్తాను. గ్లూకోజ్ ఏమైనా ఉంటాయి? ఎందుకింత ఆవేశం, కోపం? లచ్చుడు, నేను వయసులో ఉన్నప్పుడు నీలాగే ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి యాక్షన్ తీసుకుని 7 సార్లు సస్పెండ్ అయ్యాను. ఇదిగో పోనీ ఈ నీళ్లను తాగు. ఇదిగో తాగు. దేనైనా కొంచెం ఓపిగ్గా డీల్ చేయి. ఏంటి ఓపిక చేసేది? ఏమైందయ్యా, ఎందుకు నిన్ను ఇలా కొల్లపరిచారు? దొంగతనం చేసావా? అబద్ధం చెప్పావా? చెప్పవయ్యా. అయ్యా, ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి? ఈ వయసులో ఎందుకులా ఇబ్బంది పడుతున్నారు? మీ మనవడు త్వరలో వచ్చేస్తాడు, దిగులు పడకుండా వెళ్ళండి. అయ్యా, నేను ఆడికోసం రాలేదయ్యా. మరే ఈ బాబు దగ్గరే నా మనవడు పనిచేసేవాడు. ఆడి తోడబుట్టిన తమ్ముళ్ళ చూసుకునేవాడయ్యా. జీతం డబ్బులు చేతికిస్తే జులాయిగా ఖర్చు పెడతాడని ఒక్కోసారి ఆడికే చెప్పకుండా ఆడి జీతం డబ్బులు నా చేతికి తెచ్చిస్తాడయ్యా. చాలా మంచోడయ్యా. ఆ రోజు కూడా డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ రాశి పిల్లలు కూడా తీసుకొచ్చి జరిగిందంతా చెప్పాడు. నేనే మనకెందుకయ్యా లేనిపోని గొడవలు. ఆ బోసేపో తెలియని పిల్లని వాళ్ళింట్లోనే వదిలేద్దామని మేమిద్దరం వెళ్ళి వాళ్ళ నాన్నకి అప్పగించేశాం. అయ్యా, నా మనవడు తప్పు చేశాడన్న నమ్ముతాను, కానీ ఈ బాబు ఎప్పటికీ అట్టంటి పనులు మాత్రం చెయ్యడయ్యా. ఏం చేయమంటావు? సరే ఏడవకమ్మా, ఏడవకు. సరే పో, తీసుకుపో. ఇట్స్ ఓకే, అది మర్చిపో. నాకెందుకో మనం వన్ సైడ్ రూట్ ఎంక్వైరీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చేతిలో వెన్నను పెట్టుకుని నెయ్యి కోసం తిరిగినట్టు. ఏంటి వెన్న నెయ్యి డాల్డా? నాన్సెన్స్. థ్యాంక్ యూ, బట్ నేను చెప్పే వెన్న ఆ పిల్ల. ముందు ఆ పిల్లని ఎలా ఎంక్వైరీ చేయాలో అలా చెయ్యి. దానికి తెలియకుండా ఏది జరుగుండదు. ఈ వాట్సాప్, ఫేస్బుక్, చాటింగ్ అని తిరిగే అమ్మాయిలు కూడా నమ్మచ్చు, కానీ ఇలాంటి చదువుకొని చుప్పరాతులు మాత్రం ఎప్పటికీ నమ్మకూడదు. ఎవరిని ఎలా తెప్పించుకోవాలో వాళ్ళకు బాగా తెలుసు. మేయడానికి ఒకడు, మేపడానికి ఒకడు. ఎక్సలెంట్ ఆర్తి, కీప్ ఇట్ అప్. ష్యూర్ అమ్మా. థ్యాంక్స్ అక్కా. రాశి, ఇలా కూర్చో. నువ్వు బాబు వాళ్ళు నాన్నని చూడాలా? చూదు గాని. దానికి ముందు నేను అడిగేదానికి నువ్వు నిజమైన సమాధానం చెప్పాలి. అలాగే అక్క. ఈ గాల్లాంటి అబ్బాయి కాకుండా నీకు ఇంకెవరితోనైనా పరిచయం ఉందా? అంటే పనిచేసే చోట, ఇంటి పక్కన, అలా ఎవరైనా? సరే, నువ్వు రాత్రి ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా స్టే చేసావా? చుట్టాలింట్లో, ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఉన్నావా? ఇలా చూడు, అలా తలాడిస్తే వర్కౌట్ అవ్వదు. అడిగిన దానికి నోరు తెరిచి సమాధానం చెప్పాలి. అర్థమైందా? అలా ఏదైనా ఉంటే నాతో దాచకుండా చెప్పు, నిజం చెప్పు. నా బిడ్డ మీద ఒట్టు, నేనేది దాచలేదక్క. ఏ చిచి పిచ్చిదానా, ఈ మాత్రం దానికి బిడ్డ మీద ఒట్టేస్తావా? ఉందా ఏడు బాపు, ఆత్మని చెప్తున్నానా? వచ్చినప్పటి నుంచి నేను ఫోటో తీయాలని అనుకున్నాను. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. నవ్వు, నవ్వు, నవ్వమంటుంటే. సరే, నువ్వు వెళ్ళి వాడిని పడుకోబెట్టు. ఏంటి ఇదంతా? ఏంటి? కాదు, ఎందుకు ఇలా డ్రామాలు ఆడుతున్నావు? ఇప్పుడు నీకేం కావాలి? ఈ కేసు నువ్వు సాల్వ్ చేయాలి, ఆ తర్వాత నీకు ప్రమోషన్ రావాలి. అందుకేగా ఈ బ్లడీ చీప్ డ్రామా. హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను ప్రమోషన్కి ఆశపడి చట్టానికి తలాడించేదాన్నే అయితే తను ఎక్కడ కాకుండా ఏదో ఒక హోమ్లో ఉండుండేది.
నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ఆ పిల్ల విషయంలో నువ్వు ఎన్ని చెప్పినా ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. నువ్వు నిజంగా అంత ప్యూర్ అయితే ఇది గాలిగాడి బిడ్డ కాదు, ఎవరితో తప్పు చేసావని దాన్ని నిలబెట్టి అడగచ్చుగా. అదే చిన్నపిల్ల, దాన్ని ఎలా డైరెక్ట్ గా అడగమంటావు? తన మనసు విరిగిపోదు. నేను చెప్పేది విను. ఈ చిన్నపిల్లతో అబద్ధం చెప్పడం వల్ల ఆ చంటోడితో సహా వాళ్ళ ముగ్గురు జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు. జాగ్రత్త. అయ్యా, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? మీ మనవడు ఆ పిల్లాడికి పుట్టినవాడు కాదు అని డాక్టర్లు అంటున్నారు. కాదయ్యా, ఆ పిల్లాడే నిజానికి నా కూతురు వెంటపడేవాడు. ఎంతో మంది చూసి నాతో చెప్పారు. సరే, ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఓ రోజు దానికి ఒంట్లో బాగులేదు, గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుపోయాను. అక్కడే నర్సమ్మ మీ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పింది. అది వినగానే నాకేమీ తోసలేదు. ఇంత పెద్ద కష్టాన్ని ఆ దేవుడు మాకే ఇవ్వాలా చెప్పండి. ఏం చేయమంటావు పెద్దయినా? ఆ దేవుడికి కాలక్షేపం అవ్వాలిగా. దేవుడు కష్టాన్ని మాత్రమే ఇస్తున్నాడు, కానీ అదే దేవుడు ఎన్ని అక్రమాలన్నా చెయ్యి నేను క్షమిస్తాను అంటున్నాడు. ఏ దేవుడు కూడా బాంబులు పెట్టి చంపేవాడిని శిక్షించట్లేదే. సరే, అది వదిలే. ఫ్రెష్గా ఓ కొత్త దేవుడిని మనమే సృష్టిద్దాం. ఆ తర్వాత నీ పిల్లని ఏం చేసావేంటి? నేనేం చేయగలను చెప్పండి. వెంటనే నా పెద్దల్లుడికి ఫోన్ చేసి రమ్మన్నాను. నాకంతా పెద్దలు